ఉన్న రాష్ట్రం పాడైపోతుందని చెప్పేసి ఆయన చాలా సైలెంట్ గా ఓర్పుతో సహనం పాటించమని గోమ గెలిపారు. రాష్ట్ర ప్రజలకి బాబు గారికి తెలుసా అది అలా చేశారని? బాబు గారికి తెలుసా అంటున్నా. ఏం చేశారండి? మిస్హ్యాండ్లింగ్ చేశారని. 100% రాష్ట్రం ఒక రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే గౌరవం లేకుండా మిస్అండర్స్టాండింగ్ గా తీసుకెళ్లారు, మిస్హ్యాండ్లింగ్ చేసి తీసుకెళ్లారు. రైట్. సుందరరామ్ శర్మ గారు, ఏంటి ఈ కొత్త ఆరోపణ? ఒక నిమిషం చెప్పండి పాపర్ గారు. ఏం లేదు, మిస్ హ్యాండింగ్ చేస్తే అక్కడ ఎస్పీజీ ఉంది సార్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. వాళ్ళు అసలు ఊరుకోరు. ముందు ఆయన చుట్టూ ఎస్పీజీ ఉన్నప్పుడు వాళ్ళు అప్పచెప్తే తీసుకొచ్చారు తప్పితే వాళ్ళు లేపద్దంటే లేపలేదు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఊరుకోరు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది చాలా పవర్ఫుల్ గ్రూప్ అది, వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు మిస్ హ్యాండింగ్ చేస్తే? దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. అక్కడ ఉన్న వాతావరణంలో ఆయన చుట్టూ చాలా పవర్ఫుల్ ప్రొటెక్షన్ ఉంది. దుర్భాషలాడారు అంటున్నారు. అన్ని వాస్తవాలు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి సార్. అక్కడ ఏం జరిగిందో చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ గారికి ఏదైనా సెపరేట్ గా తెలిసి ఉంటుంది, మంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఊహించారా మీరు? ఎవరైనా చెప్పారు? నాకు తెలిసి సమాచారం, అక్కడ జరిగిన సమాచారం, మాకు గొప్ప మనుషులు చెప్పిన సమాచారం ప్రకారం. రైట్. సుందరరామ్ శర్మ గారు ఏమంటారు? ఏముందండి, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు ఎటు నుంచి మనం ఎటు మాట్లాడుతున్నామో అనేది కూడా నాకు తెలియటం లేదు. ఏంటి, ఆయన మిస్హ్యాండ్లింగ్ చేశారు లేకపోతే ఆయన ఏమన్నా ఇది చేశారు, ఆయన తిట్టారు, ఇట్లా మాట్లాడుతుంటే ఇంకా మనం అసలు ఎటు పోతున్నాము, అసలు ఏం మాట్లాడుతున్నాము అనేటువంటిది ఒకటి నాకు అర్థం కాలే. నెంబర్ 1, ఆయన ముఖ్యమంత్రి, ఆయన అట్లా చేస్తారా ముఖ్యమంత్రి, లేకపోతే ఆయన ఇంతకు ముందు ప్రతిపక్ష నాయకుడు ఇవన్నీ చెప్తుంటే చట్టానికి ఏమైనా సపరేట్ గా మాజీ ముఖ్యమంత్రులకి లేకపోతే పార్టీ అధ్యక్షులకి ఏమైనా సపరేట్ గా చట్టాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే రాజ్యాంగం వాళ్ళని ఇట్లా చేయకూడదు, ముట్టుకోకూడదు, వాళ్ళు ఇంటికి వెళ్ళండి, మీరు నోటీసు ఇవ్వండి అని చెప్పని అట్లా ఏమైనా ఉన్నాయేమో కూడా నాకు. చిన్న ఎడిషన్, లాలూ ప్రసాద్ యాదవ్ అలస్టాయి జైల్లో ఉన్నాడు కదా, ఆయన కూడా అంత ముందు జార్ఖండ్ సీఎం, ఆయన కూడా తప్పు చేస్తే ఎవరైనా, ఇప్పుడు తప్పు అంటే లాలూ ప్రసాద్ యాదవ్ సందర్భం సరే ఏదైనా కానీ, ఆయన కోర్టులో అది తీర్పిచ్చిన తర్వాత ఆయన జైలుకు పోవాలంటే పలానో, ఇప్పుడు జరిగిన దానిలో తప్పు జరిగిందా లేదా నేను చెప్పటం, కానీ నేను చెప్తున్నా జైలుకు పోవాల్సి వస్తే ఎవరైనా పోవాల్సిందే. దానిలో స్టేటస్ లు ఇంత ముందు పాత జమానాలో పాత నేతలు దాగిన చరిత్రలాగా చరిత్రతో సంబంధం లేదు, తప్పు చేస్తే ఎవరైనా పోవాలి. కాకపోతే నేను చెప్పేది ఒకటి, ఇక్కడ ఆయన ఇంటరప్ట్ చేసి వచ్చారు కానీ ఒక నిమిషంలో చెబుతాను. నేను మొదటి నుంచి చెబుతున్నా, ఇప్పుడు కాదు, జగన్ విషయంలో కేసులు వచ్చినప్పుడు కూడా అవినీతి విషయంలో శిక్షలు పడాలి కానీ అది కక్ష సాధింపు వ్యవహారంగా జరగకూడదు. అవినీతి ఉంటే దాని కేసులు వేయండి, దాన్ని పరిష్కారం చేసుకునే పద్ధతిలో వ్యవస్థలోనే మార్పులు జరగాలి, చాలా శిక్షలు పడాలి. కానీ ఆ రోజు జగన్ విషయంలో జరిగిన దానిలో చాలా మంది అది కక్ష సాధింపు అని ఫీల్ అయ్యారు. చాలా మంది అవినీతి ఉందా లేదా అది కోర్టు తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడినా దాని గురించి, అది అందరి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, దాని విషయం వేరు. కానీ ఆ రోజు జరిగిన దాంతో నేను ఆ రోజు కూడా రాశాను వ్యాసాల్లో కూడా, అసలు బండ్లు ఓడలగును, ఓడలు బండ్లగును. రేపు పొద్దున ఈయన అధికారంలోకి వచ్చి, జగన్ గారి అధికారంలోకి వచ్చి ఆయన మళ్ళీ రివర్స్ లో బాల్ పెట్టిందంతా చైనా అవుద్దండి, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు లాగా అవుద్ది. ఒకనొక దశ దాకా స్టాలిన్ మార్పులు తెచ్చిందాకా, స్టాలిన్ కొంత ఉదారంగా కొంత రెండో పక్క తగాదాలు ఉండకూడదు మనం అనుకున్న దాకా తగాదాలు ఉన్నాయి తమిళనాడులో. మొట్టమొదటిసారిగా విషయాన్ని ప్రస్తావించిన వాడు 10 ఏళ్ల క్రితం నేను. అప్పుడు చిన్న పత్రికల్లో వ్యాసాలు రాస్తా కూడా తమిళనాడు లాగా అవుద్ది, ఇట్లా కక్షలు కార్పణ్యాలు వద్దు, ఆపండి, ఎక్కడో చోట ఒక బ్రేకింగ్ పాయింట్ రావాలి. ఎందుకంటే బండ్లు ఓడలగును, ఓడలు బండ్లకు, ఇదే రిపీటెడ్ గా చెప్పేవాడు. ఇప్పటికైనా ఏదైనా సరే ఎప్పటికైనా ఏదో పాయింట్ లో ఆపటం మంచిది. కరెక్ట్. ఒకప్పుడు బెదవాడ రౌడ్ డివిజన్ లో 2 గ్రూపులు ఉంటే వడ్డే సోమనేశ్వరరావు నేతృత్వంలో శాంతి కమిటీ అని ఏర్పాటు చేసి ఇరు వర్గాల్ని, అటు వంగవీటి దేవుని అనే వర్గాల్ని కంట్రోల్ ఆగడానికి ఒప్పుకున్నాక శాంతి వచ్చింది అనమాట. అప్పటిదాకా 30 ఏళ్ళు ఒట్టుకు సచ్చిన గొడవలు ఉన్నాయి సిటీకి. రైట్. సుందరరామ్ శర్మ ఆపాలి కదా.